గూడూరు ప్రింట్ మీడియా అధ్యక్షుడిగా పుచ్చలపల్లి శ్రీనివాసరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో మంగళవారం ప్రింట్ మీడియా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పుచ్చలపల్లి శ్రీనివాసులరెడ్డి, ఉపాధ్యక్షుడిగా కోళ్లపూడి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా పేటేటి గిరీష్ కుమార్, కార్యదర్శిగా ఈడూరు మధు, సంయుక్త కార్యదర్శిగా షేక్ జమాలుల్లా, కోశాధికారిగా ముసుమూరి శివప్రసాద్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా చిరువెల్ల కృష్ణమోహన్, ఇస్కపల్లి శివప్రసాద్, నార్ల మల్లికార్జునరావు, టి సుధాకర్ రావు, పోలిచెర్ల రవి ఎంపికయ్యారు. గతంలో ఉన్న కమిటీని రద్దు చేసి నూతనంగా కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కార్యవర్గం రెండేళ్ల పాటు పనిచేస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు. నూతనంగా ఎంపికైన కార్యవర్గాన్ని ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులు చిరువెల్ల సునీల్ కుమార్, సురేష్ కుమార్లు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. అది మీకు అందరికీ ఏదో తెలుసు. గతంలో ఉన్న అసోసియేషన్ పని సక్రంగా తీరు సక్రంగా లేనందువల్ల ఎవరి పాటికి వాళ్ళు మన సమస్యలు పడి తిరుగుతూ ఉన్నాం. పోతే ఎంతో కాలంగా కష్టపడి ఇబ్బందులు పడుతూ ఉండే మనకి ఎటువంటి సహాయం ప్రశ్నల నుంచి లేకపోయినా కనీసం ప్రభుత్వం మనకి ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని ఇళ్ల స్థలాలను సంపాదించుకోవాలనే ఆలోచనలతో ముందుకెళ్తున్నాం. పోతే ఆ పని జరగాలంటే ఒక అసోసియేషన్ అంటూ ఒకటి మనకు ఖచ్చితంగా ఉండాలా. దానికోసం ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాం. అది ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. పదవులు కూడా ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు, పోతే ఎవరు పనిచేయగలరు, ఎవరు పరిగెత్తగలరు అనే ఆలోచనతో ఒక మంచి టీంని సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం మీద ఇక నుంచి ఈ అసోసియేషన్ ప్రింట్ మీడియా కోసం పనిచేస్తుంది. ఈ పనిచేసే విధానంలో గతంలో ఉన్న పాత యూనియన్ని రద్దు చేసినట్టుగా మనం నిర్ణయించుకున్నాం. పోతే భవిష్యత్ కార్యక్రమాలు చూసుకునేందుకు మనం కలిసి పనిచేద్దాం. గూడూరు ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం. గతంలో పాలకవర్గంగా ఏర్పాటు చేసుకున్న 2 సంవత్సరాల కాలపరిధి పూర్తయినందున గత పాలకవర్గం రద్దు చేస్తూ ప్రస్తుతం నూతన కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి అధ్యక్షుడిగా పుచ్చలపల్లి శ్రీనివాసరెడ్డిని మా గూడూరు మిత్రులందరూ కలిసి ఎన్నుకోవడం సంతోషదాయకం. ఈయన హయాంలోనైన ప్రధానంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇళ్ల స్థలాలు. ఆ ఇళ్ల స్థలాల సమస్యల కోసం వీళ్ళందరూ సంయుక్తంగా కలిసి పోరాడి ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తూ, జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన పుచ్చలపల్లి శ్రీనివాసరెడ్డికి, ఇతర కార్యవర్గానికి నా అభినందనలు. ముఖ్యంగా జర్నలిస్ట్ అసోసియేషన్ కేవలం జర్నలిస్టుల సమస్యల కోసమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఈసారి ముందుండాలని చెప్పేసి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గౌరవ పెద్దలు కృష్ణమోహన్ గారు, శివకుమార్ గారు, మల్లెన్న గారు, అందరూ చిన్నవాడినైనా నా మీద బాధ్యత పెట్టి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నేను విలేకరులకు ఇళ్ల స్థలాలు తీసుకొచ్చేంతవరకు నా వంతు కృషి చేస్తానని, అలాగే ఎవరికి ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించే దిశగా నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే విలేకరులు 2009 నుంచి సీనియర్లు ఎంతోమంది ఉన్నారు, ఒక్కరికి కూడా ఈ రోజుకి ఒక అంకణం తీసుకున్న దాఖలా లేదు. 2009 నుంచి మన ఫైలు గూడూరు, నెల్లూరు, హైదరాబాదు ఇక్కడే తిరుగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా కొంచెం మూవ్ అయ్యి సెక్రటరేట్ దాకా వచ్చింది. దాన్ని కూడా తొందరలో మన ఇళ్ల స్థలాలు తీసుకొచ్చేదానికి నా వంతు కృషి చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. గూడూరు జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఈ కమిటీ ఇళ్ల స్థలాలకే కాకుండా సామాజిక సేవలో కూడా మేము పార్టిసిపేషన్ చేసి ముందుకు నడిపించుకొని వెళ్తామని తెలియజేసుకుంటాం. చాలా కాలం తర్వాత గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ ఏర్పడడం అభినందనీయం. మా అధ్యక్షులు పుచ్చలపల్లి శ్రీనివాసరెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మాకు ఈ అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేసిన మన కృష్ణమోహన్ గారికి, శివప్రసాద్ గారికి, మల్లికార్జునరావు గారికి, టి సుధాకర్ రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అసోసియేషను మన ఈ ఇళ్ల స్థలాలు సాధించే వరకు నిద్రపోమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటాం. ప్రతి కార్యక్రమం దగ్గరుండి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం.
ప్రింట్ మీడియా జర్నలిస్టుల సమావేశంలో అధ్యక్షుడిగా ఎన్నికైన మన శ్రీనివాస రెడ్డి గారికి నా హార్దిక శుభాకాంక్షలు. అలాగే మిత్రులు గిరి వెంకటయ్య మిగతా సభ్యులకు కూడా నా వందనాలు. ఏదైనా కూడా మన జర్నలిస్టుల సమావేశం కోసం మన అభివృద్ధి కోసం గట్టిగా పాటుపడతారని దానికి మా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుందని అందరూ కలిస్తేనే ప్రతి జర్నలిస్టు బాగుపడతారని ఆశిస్తూ మళ్ళా అభినందనలు తెలుపుతున్నాను.